హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్. వాలంటీర్స్ సంబంధించి వాలంటీర్ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించారు, అదేవిధంగా నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరగబోతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి, ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఏపీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది 16వ తేదీన అయితే జరగబోతుంది. ఏదైతే లాస్ట్ టైం క్యాన్సిల్ అయిన మీటింగ్ ఉందో దానికి సంబంధించిన ఎజెండా గురించే ఈ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో చర్చ అనేది అయితే జరుగుతుంది. వాలంటీర్స్కి సంబంధించి కూడా 16వ తేదీన చర్చ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మరొక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే వాలంటీర్ అధ్యక్షుడు షేక్ హుమాన్ బాషా గారు వాలంటీర్ శాఖ మంత్రి అయిన డోలా బాలా వేదనేశం గారిని కలవటం అయితే జరిగింది. వాలంటీర్స్ సంబంధించి మంత్రి గారితో చర్చించడం అయితే జరిగింది. మంత్రి గారు ఏమన్నారో బాషా గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. వీటిలో ముఖ్యంగా వాలంటీర్స్ సంబంధించిన పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చెల్లించే అవకాశం లేదని, లాస్ట్ ఇయర్ తోటే వీళ్ళకి సంబంధించిన రెన్యువల్ అనేది ముగిసిందని, అదేవిధంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ని తిరిగి సేవల్లో ఏ విధంగా కొనసాగించాలని ఆలోచిస్తున్నామని, వీళ్ళకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడానికి మరో 3 నెలలు సమయం పడుతుందని, ఏదైతే రాజీనామా చేయని వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామని, ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం లేదని మంత్రి గారు వెల్లడించినట్లు బాషా గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ వాలంటీర్స్ని తిరిగి విధుల్లో తీసుకోవడానికి ఏ ప్రభుత్వ శాఖల్లో అంటే రెవెన్యూ కానీ పంచాయతీ కానీ ఇంకా కొన్ని ఇతర శాఖల్లో ఖాళీలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి వాలంటీర్ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చేసి సంబంధిత శాఖల్లో వాళ్ళని తీసుకుంటామని మంత్రి గారు అయితే వెల్లడించారు. ఈ ప్రాసెస్కి మరో 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అయితే తెలియజేశారు. ఇది ప్రజెంట్ వాలంటీర్ సంబంధించిన రీసెంట్ అప్డేట్. దీనిపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.